Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు అయితే తెలియజేస్తాను ఇందులో కొంతమంది కింద ఏదైతే కామెంట్ చేశారు అన్న మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళము ప్రస్తుతం మేము కర్ణాటకలో ఉంటున్నాము కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన స్కీమ్ అనేది పెట్టారు అక్కడ మేము ఉచితంగా ప్రయాణించవచ్చా అనే దానికి సంబంధించి కొంతమంది కామెంట్ అయితే తెలియజేయగా అలాగే మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ రెండింటికి సంబంధించి ఈ వీడియోలు నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేస్తాను ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీ పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ఈ ఐదు గ్యారెంటీ పథకాల్లో మహిళలు మహిళలకు సంబంధించి పథకం శక్తి అనేది ఒక పేరు అయితే తీసుకుని వస్తూ ఈ యొక్క పథకానికి సంబంధించి కర్ణాటకలోని మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చని ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల పదకొండో తేదీ నుంచి కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఉచితంగానే బస్సులో ప్రయాణిస్తుండగా దీనికి సంబంధించి కొన్ని కండిషన్లు అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క కండిషన్ల ఆధారంగా మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే అక్కడ కనుక ఉన్నట్లయితే అక్కడ ఉచితంగా ప్రయాణించవచ్చు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మహిళలందరికీ సంబంధించి ఒక గుర్తింపు కార్డు అనేది అందజేస్తున్నట్లు రానున్న మూడు నెలల్లో లబ్ధిదారులు అందరికీ సంబంధించి అంటే కర్ణాటక వ్యాప్తంగా ఉన్న మహిళలకు మాత్రమే ప్రస్తుతానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది ప్రస్తుతం కర్ణాటకకు సంబంధించి ఏదైనా సరే గుర్తింపు కార్డు అనేది చూపించి బస్సులో ఉచితంగా అవకాశం అనేది కల్పించడం జరిగింది కర్ణాటక వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ త్వరలోనే స్మార్ట్ కార్డులు అందజేయబోతున్నట్లు ఈ యొక్క స్మార్ట్ కార్డు ఆధారంగా వాళ్ళు మేర ప్రయాణించవచ్చు ఎంతమేర వారికి సంబంధించి ఈ యొక్క వెసులుబాటు అనేది కల్పిస్తారు అనే దానికి సంబంధించి ఆ యొక్క కార్డుకి అయితే లింక్ చేయడం జరుగుతుంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఇతర రాష్ట్రాల వారు కర్ణాటకలో కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి ప్రయాణించేదానికైతే వీలు అనేది ఉండదు ఒకరు మీరు ఇప్పటికీ కర్ణాటక సంబంధించి ఏదైనా సరే అడ్రస్ ప్రూఫ్ అనేది మీ యొక్క పేరు మీద కనుక ఉన్నట్లయితే ఉదాహరణకు ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ కూడా స్మార్ట్ కార్డు అనేది అందజేయడం జరుగుతుంది ఈ యొక్క స్మార్ట్ కార్డు ఆధారంగా వారు కూడా కర్ణాటకలో ఉచితంగా బస్సులో ప్రయాణించే దానికైతే వీలు అనేది ఉంటుంది కర్ణాటక మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి సరిహద్దులో కొన్ని గ్రామాలు అనేది ఉన్నాయని ఈ యొక్క గ్రామాలకు సంబంధించి ఇరవై కిలోమీటర్ల వరకు కర్ణాటక మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చునంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ బార్డర్ లో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఇరవై కిలోమీటర్ వరకు ఇతర రాష్ట్రాల్లో బస్సులు అనేది వెళ్తున్నాయి కాబట్టి అక్కడ వరకు ప్రయాణించవచ్చని అంతకన్నా ఎక్కువ దూరం కనుక వెళ్ళవలసి వచ్చినట్లయితే తప్ప టికెట్ అనేది తీసుకోవాలని కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో లో అధికారంలో గనుక వచ్చినట్లయితే జిల్లా పరిధిలోని అందరికీ అంటే ప్రస్తుతం మీరు ఏదైతే జిల్లాలో ఉన్నారో ఆ యొక్క జిల్లా పరిధిలోని మహిళల అందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో లో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు దీనితో పాటుగా కొన్ని గ్యారెంటీ స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి యువతకు ఇరవై లక్షల ప్రైవేటు ఉద్యోగాలు మహిళలకు ఒక సంవత్సరానికి మూడు ఉచితంగా సిలిండర్లు అందజేస్తున్నట్లు ఆడపడుచులకు అంటే మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళకు పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నట్లు అలాగే తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు అందజేస్తున్నట్లు అంటే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు పదహైదు వేల రూపాయలు అందజేయడంతో పాటు ఉచితంగా ప్రయాణించేదానికి ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఆయన తెలియజేశారు ప్రస్తుతానికి కర్ణాటకలో మాత్రం ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల పదకొండవ తేదీని ఉచిత బస్సు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే కర్ణాటకలో ఉన్న ఉన్నారో వారికి సంబంధించి ఏదైనా సరే అడ్రస్ ప్రూఫ్ అనేది చూపించి బస్సులు అయితే ప్రస్తుతానికి అయితే ప్రయాణిస్తున్నారు రానున్న మూడు నెలల్లో మహిళలందరికీ స్మార్ట్ కార్డులు అందజేయబోతున్నట్లు సమాచారం అయితే అందజేశారు ప్రస్తుతానికి ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా సరే కర్ణాటక సంబంధించి ఏదైనా సరే అడ్రస్ ప్రూఫ్ కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరూ కూడా ఈ యొక్క స్మార్ట్ కార్డు కనుక అప్లై అనేది చేసుకున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం అనేది ఉంటుంది